బాపట్ల జిల్లా చీరాలలోని పోలేరమ్మ ఆలయంలో లలితా సహస్రనామ కోటి పారాయణం జరిగింది. శ్రీ వెంకట సీతారామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు. 600 మంది భక్తులు 1500 పసుపు కుంకుమలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మన చీరాల పోలేరమ్మ గుడి దేవస్థానం వారు తలపెట్టిన కోటి లలితా పారాయణ కార్యక్రమంలో భాగంగా వారు తలపెట్టిన కార్యక్రమాన్ని మన శ్రీ వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం వారు రామస్తంభం వారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు 600 మందితో ఆ లలితా సహస్రనామ పారాయణ జరిగింది. ఈరోజుతో కోటి పారాయణ దాటిపోయి ఇంకా 10 లక్షలకు కూడా చేరువైపోయింది. అలాంటి మహత్కార్యాన్ని వీరు పూర్తి చేసినందుకు చాలా సంతోషం.